నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్లకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 3 లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీ సమర్పించాలని నిందితులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రతి సోమవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై మరిన్ని వివరాలను బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి, ఇక ఈ ఏదైతే ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులు ఉన్నారో వారికి బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తోంది. వివరాలు ఏంటి జ్యోతి? తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో 3 నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి సోమవారం అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలని కూడా హైకోర్టు బెయిల్ లో తెలిపింది. 3 లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీ ఇవ్వాలంటూ హైకోర్టు పేర్కొంది. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ ఈ ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి సిట్ ఆదేశాల నేపథ్యంలో సిట్ ఫామ్ హౌస్ లో నిందితులకి రైట్. థ్యాంక్ యూ నేతాజ్. రైట్ నేతాజీ చెప్పండి, అయితే సిట్ విచారణకు సహకరించాలని అని హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎలా ఉండబోతోంది ఈ కేసు? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి సహకరించాలంటూ హైకోర్టు పేర్కొంది. ఎందుకంటే ఆ విచారణ ఒకవైపు జరుగుతూనే ఉంది. ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఏదైతే ఉందో దాన్ని సిట్ హైకోర్టు కూడా సమర్పించింది. 29 తారీఖు లోపు సమర్పించాలన్న నేపథ్యంలో 29 తారీఖున ఆ సిట్ అనేది ఆ ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఆ ముందు నుంచి కనుక చూస్తే ఈ ఎమ్మెల్యేల ఎయిర్ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందన్న కోణంలో సిట్ విచారిస్తూనే ఉంది. ఇప్పటికే శ్రీనివాస్ తో పాటు అందులో ప్రమేయం ఉన్న పలువురికి నోటీసులు జారీ చేసింది. అటు జగ్గుస్వామి ఇంకా చాలా మందికి సంబంధించిన నోటీసులు కూడా ఇచ్చింది. బిఎల్ సంతోష్ ఎవరైతే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నారో ఆయన పాత్ర ఉందన్న ఆధారాలను కూడా ఇప్పటికే సిట్ ప్రాథమిక నివేదికలో కోర్టు ముందు ఉంచింది. ఈ నేపథ్యంలో బిఎల్ సంతోష్ ను కూడా విచారించే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చింది. దానిపైన కోర్టును కూడా ఆయన ఆశ్రయించారు. ఈ రకంగా అయితే ఈ కేసు నడుస్తూనే ఉంది. సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తుంది. ఇందులో ప్రమేయం ఏ విధంగా ఉంది, ఎవరు ఎంత ఆఫర్ చేశారన్నది కూడా, ఆ చాటింగ్ హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా రిటర్న్ చేసినట్టుగా తెలుస్తుంది. రామచంద్ర భారతి అటు బిఎల్ సంతోష్ తో పాటు ఎవరెవరితో చాటింగ్ చేశాడో, అందులో ఏ కోడ్ లాంగ్వేజ్ లో చాటింగ్ చేశాడు అన్నది కూడా ఇప్పటికే దాన్నంతా కూడా సిట్ విశ్లేషించింది. సిబి ఆనంద్ నేతృత్వంలో 7 సభ్యులతోటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికైతే ఆ టీము ఈ ఎమ్మెల్యేల ఎర కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారితో ఎవరెవరు సంభాషణలు జరిపారన్నది కూడా ఒక నిర్ధారణకైతే వస్తుంది. దాని ఆధారంగా ఆ కేసుని దర్యాప్తు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.